హైదరాబాద్ పాతబస్తీ చత్రీనాక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా దారుసలం ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ కారులో అనుమానాస్పదంగా 3 బ్యాగ్స్ను గుర్తించారు. బ్యాగులను తనిఖీ చేయగా 1.25 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రవిచంద్ర, సురేష్, శ్రీనివాస్ అనే 3 ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నగదును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మనం ఎఫ్ఎస్సి టీమ్స్ ఫామ్ చేశాము. ఆ టీంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. చెక్ చేసేటప్పుడు ఇక్కడ మన మంగళాట్ ఏరియాలో ఒక వెహికల్, ఇది జీప్ వెహికల్ ఇది, ఈ వెహికల్లో ఒక 2 వ్యక్తులు, ఒక డ్రైవరు క్యాష్ తీసుకొని పోతున్నారు. వాళ్ళు అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. ఇమీడియట్లీగా వాటిని అందరినీ పోలీసులను పట్టుకొని చెక్ చేస్తే 1.5 కోటి మరీ దొరికినాయి. ఇప్పుడు వాటి ఎక్కడి నుంచి పోతున్నాయి అనేది ఇప్పుడు ఐటీ వాళ్ళ డిపార్ట్మెంట్ పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. దాంట్లో రవిచంద్ర అనే ఒక వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి, 2 వ్యక్తులు ఉన్నారు.